రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పేదవాడి ఆరోగ్యం కోసం ఎన్ని పథకాలు వచ్చినా సరే ఎక్కడో ఒక తప్పు జరుగుతూనే ఉంది. విశాఖపట్నం జిల్లా కోటపాడు మండలం లంకవాణిపాలెం గ్రామంలో ఎక్స్పైరీ డేట్ అయిన టాబ్లెట్స్ని పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఇది లంకవాణిపాలెం గవర్నమెంట్ పిహెచ్సిలో ఈరోజు జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ దొరబాబు దృష్టికి తీసుకెళ్లగా లంకవాణిపాలెం గ్రామంలో గల గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నిర్వాహకం బట్టబయలైంది. విషయంలోనికి వెళ్ళగా వాస్తవం జరిగింది ఏంటంటే, ప్రజలకు పంపిణీ చేస్తున్న మందులు కాలపరిమితి ముగిసిపోయినా మందులను అమాయక ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది చదువుకున్న యువకులు ప్రశ్నించగా స్టాఫ్ మాట దారవేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు. ఇదే విషయంపైన గ్రామస్తులు ఆగ్రహంతో ఉండగా ఈ విషయాన్ని పై అధికారులకు దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ పైన ఒత్తిడి తేవాలని గ్రామస్తులందరూ కలిసి లంకవాణిపాలెం సర్పంచ్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ విషయం గురించి గ్రామ సర్పంచ్ వేచలపు దొరబాబు గారిని అడిగి తెలుసుకోగా అతని మాటల్లో, మా లంకవాణిపాలెం గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు మా గ్రామంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సేవలు అందిస్తుంది. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కోసం అందులో ఫర్నిచర్ మరియు మిగతా పరికరాలు సుమారు 2 లక్షల వరకు నా సొంత డబ్బులతో హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. కానీ ఈ విధంగా జరగడం బాధాకరమైన విషయం. ఈ విషయం గురించి పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తానని వివరించారు. నాకు ప్రజల సంక్షేమమే ముఖ్యమని, వారి సమస్యను పరిష్కరించి ప్రజలకు మంచి జరిగేలా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికే హాస్పిటల్ కొత్త బిల్డింగ్ అన్ని అనుమతులు వచ్చి ఉన్నా ఇంకా పూర్తి కాలేదు. ఆ విషయం కూడా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. గ్రామస్తులైతే ఈ విషయంపైన చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ప్రజల ఆరోగ్యం మరియు ప్రాణాలకు సంబంధించిన విషయమని, గ్రామంలో చదువురాని నిరాక్షరాస్యులు ఎక్కువ ఉన్నారని, అటువంటి వాళ్ళను ఇలా మోసం చేసి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ విషయంపై గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు ఏ విధంగా స్పందించి గ్రామస్తులకు న్యాయం చేస్తారో చూద్దాం.